వెల్కమ్ టు టీటెన్ నేను మీ సుందర్ మనతో పాటు ఉన్నారు పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామ్ గారు ఆయన తోటి ఈనాడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడదాం నమస్తే శ్యామ్ నమస్తే అన్న ఈరోజు చదువుల తల్లి సావిత్రి బాయ్ అంటే ఒక కేసు పెట్టిన సంఘటనని ఎట్లా చూడాలంటే ఏం చెప్తాం ఈ సాయుధ పోరాట చరిత్ర ఉన్న తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రావడం దుర్మార్గమైన విషయం చింతించాల్సిన విషయం ఎందుకంటే వాస్తవం చరిత్రలో సావిత్రి పోలే చదువు చెప్పిందనేది అనేది ఫ్యాక్ట్ అది కాదు అంటే ఈరోజు కేసు పెట్టే పరిస్థితులు వస్తున్నాం అంటే మనం ఏ రకంగా రానరాని ఇంకా భవిష్యత్తులో ఎంత ప్రమాదాన్ని పొంచి ఉన్న విషయాన్ని కూడా తెలంగాణ సమాజం అంతా అబ్జర్వ్ చేయాలి గమనించాలి దీని నుంచి ఈ మనం ఇంత నేర్చుకుని ఇంకా ఉద్యమించాల్సిన తరుణం నిజంగా ఇప్పుడు వాస్తవానికి ఉందనేది నేను అభిప్రాయపడుతున్నాను అంటే ఈ మేధావులు కానీ లేదంటే ఈ స్పీకర్స్ కానీ దళిత యాక్టివిస్టులు కానీ ఒక బీజేపీ ప్రమాదాన్ని పసిగట్టకుండా కొన్ని వాళ్ళకు ఆయుధాలు ఇస్తుర్రు అనే డౌట్ మేధావుల నుంచి వస్తున్నప్పుడు దాని మీద మీ కామెంట్ బహుశా వాళ్ళు మాట్లాడుతున్న బాగా ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు విషయాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇప్పుడు సమాజంలో కొంత మేధావులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు చెయ్యరు చేయరు చేయలేదని కూడా నేను అభిప్రాయపడుతున్నా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పాగ వేయడానికే ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి అని స్పష్టంగా ఒక ఇండికేషన్స్ వస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అంటే ఈ యాక్టివిస్టులు కానీ ప్రజలు కానీ ఎంత అప్రమత్తంగా ఉండాలంటే ఏం చెప్పారు జాగ్రత్తలు అంటే వాళ్ళ కోసం మనం ఏదో నిజాన్ని దాయాల్సిన జాగ్రత్త లేదు ఉన్న విషయాన్ని స్పష్టంగా గట్టిగా చెప్పాల్సిందే చెప్పాల్సిందే మాట్లాడాల్సిందే వాళ్ళు వాళ్ళు ముంచుకొస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఇవ్వడం కోసం ఈరోజు కాక మొన్న మాట్లాడే టీచర్ మీద దాడి జరిగిందంటారు మూఢ నమ్మకాలు చెప్పలేదు సరస్వతి నువ్వు దేవుడు అని చెప్పు లే సరస్వతి చదువు చెప్పిందని చెప్పు దేవుడు అని చెప్పు అని చెప్పి సార్ని బెదిరిస్తారు అది సరస్వతి చరిత్రలో ఎక్కడ కూడా చదువు చెప్పలేదని చెప్పినప్పుడు పుస్తకంలో కార్యక్రమంలో లేనప్పుడు సార్ ఎట్లా చెప్తాడు అది చెప్పాలని బీజేపీ వాళ్ళను టార్గెట్ చేసేవాడిని ఇబ్బంది పెడితే జరగలేదు మాత్రం ఆయన చెప్పలేడు కదా ఇది మాత్రం వాళ్ళకి ఐదు అవుతుంది అన్నట్టు కాలేదు వాస్తవాన్ని వాస్తవంగా మేధావులు విద్యార్థులు చెప్తూనే ఉంటారు చెప్పాలి కూడా అది చెప్పకపోవడం కూడా ఇంకా భవిష్యత్తు ఇంకా ప్రమాదం అవుతుంది మనం నిజంగా వరుస ఘటనలు చూస్తున్నాం ఎప్పుడో రేంజల్ రాజేష్ పాట పడితే ఈరోజు నిన్న బైర్నర శిశువు అయిన తర్వాతకి ఈరోజు తీసుకొచ్చి దాన్ని సరస్వతి మన సావిత్రి పూలే టీచర్ కాదు సరస్వతి అని చెప్పేసి ఈరోజు ఇష్యూ చేస్తారు వాస్తవానికి మన సావిత్రి సావిత్రిబాయి పూలే ఈరోజు నిజంగా ఈరోజు అమ్మాయిలు వచ్చి చదువుకుంటూ అంటే సావిత్రి పూలే కృషి మాత్రం మాత్రమే ఈరోజు విద్యార్థులందరూ కూడా అమ్మాయిలందరూ కూడా చదువుకుని అన్ని రంగా రాణించగలుగుతారు ఆ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పకపోతే ఈరోజు ఎట్లా చెప్పాల్సిందే చెప్పాల్సిందే మాట్లాడాల్సిందే అది బీజేపీలోకి ఆయుధం అవుతుందని చెప్పేసి అన్నాడు బీజేపీ వాళ్ళు ఒక మూక దాడులకు మూక స్వామ్యానికి తెలంగాణని అడ్డాగా మార్చుకోబోతుర్రా అనే కామెంట్కి ఏం చెప్తారు వాస్తవం ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ కప్పేసిరు తెలంగాణ ఒకటే ఉంది వాస్తవం టార్గెటెడ్ పెట్టి తెలంగాణలో వస్తారు అందుకే ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం భావోద్వేగాలు గురి చేయడం కోసం చిన్న విషయాన్ని కూడా పెద్దది బూతొద్దామని చెప్పేసుకుని ఈరోజు టీవీలో పేపర్లో అన్ని సోషల్ మీడియాలో వాళ్ళే ఉండి అవును అని చెప్పాలనుకున్నాను నిన్నగాక మన నిన్న స్వయంగా అబ్జర్వ్ చేశా ఈరోజు బైరి నరేష్ విషయంలో బైరి నరేష్ని కొట్టకోకుండా కూడా బైరి నరేష్ని కొట్టినని పెద్ద పెద్ద అక్షరాలతో ఒక రోజు మొత్తం టీవీని అదే చూపించింది ప్రజలందరూ కూడా ఏమంటారు కొట్టిందోర తెలియదు కదా తెలియకపోవడం మూలంగా ఆయననే కొట్టిరేమనుకున్నా టీవీని అంతా చూసుకొచ్చారు ఆయనను కొట్టినట్టు చూపిస్తే సమాజంలో సింబాలిక్గా ఇక రేపు మాట్లాడితే మీకు ఈ గది ఉంటుంది ఇట్లా దాడులు చేస్తాం కొడతాం అనే సింబాలిక్గా సమాజాన్ని చూపించినట్టే కదా వాస్తవం అది వాస్తవం కాదు కదా దెబ్బలు తిన్న వ్యక్తి వేరే వ్యక్తి నువ్వు ఆ వ్యక్తి చెప్పకుండా ఈయన పేరు చెప్పడం మూలంగా సమాజానికి ఏ సంకేతాలు ఇవ్వగలుగుతున్నారు అంటే దెబ్బలు తిన్న వ్యక్తి బైరి నరేష్ కాకుండా బాలరాజ్ అనే దళితుని మీద దాడి జరిగినా బైరి నరేష్ మీద దాడి జరిగిందని చెప్పడం ఒక కాన్స్ఫరసీ ఉందనుకోవాలా అవును కదా ఇప్పుడు ఎవరైతే ఇట్లా మాట్లాడతారో వీళ్ళ మేము దాడులు చేస్తాం కొడతాం అని వాళ్ళే ప్రచారం చేస్తారు పైన హిందూ ధ్వజం అని చెప్పేసి హిందూ మతం ఏదో వాళ్ళ రకాల వంద సంఘాల పేర్లు పెట్టి ఆ వీడియో కాకోకుండా అదే అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు అంటే దీని ఉద్దేశం ఏముంది కాన్షియస్గా ఎవరైతే ఇట్లా మాట్లాడతారో వీళ్ళ మీద మేము దాడులు చేస్తాం మాకు హేతుబద్ధతతోటి తర్కంతో తత్వంతో నిజాయితీతో విషయంతో సంబంధం లేదు ఏదైతే మేము చేయాలనుకుంటాం అది చేస్తాం కాబట్టి మేము ప్రజల్ని విద్యార్థులని ఏం తెలని విషయాలన్నిటి కూడా వాళ్ళని రెచ్చగొట్టి ఉన్మాదం పేరుతో మతం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళకి ఈరోజు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయే విషయం అయితే ఉద్దేశంతో ఆ మీద ఆ ప్రజల భావోద్భాగాల మీద ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ దళ కానీ వీహెచ్పి కానీ వీళ్ళందరూ వరుసగా ఘటనలు చేస్తున్నారు దానిలో భాగంగానే బహిరేశర్ కాంగ బైర నరేష్ కాంచుడి ఈరోజు మల్లికార్జున సార్ మీద దాడి జరిగిందన్న విషయాన్ని కూడా మన గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అయితే బీజేపీ గడిచిన ఎనిమిది ఏళ్ళ నుంచి దేశంలో అధికారంలో ఉంది వాళ్లకు ఇలాంటి భావోద్వేగాల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంటుంది వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోలేరా చెప్పుకోలేకనే కదా భావోద్గాలు రేగించుకుంటున్నావు నిజంగా విషయాలు చెప్పుకోవాలి వాళ్ళ అభివృద్ధిని చెప్పాలంటే అభి అభివృద్ధిని మాత్రమే ప్రచారం చేయాలి దేనికి మతం దేనికి జయ శ్రీరామ్ జయ జయ మతం చెప్పుకోకుండా మతాన్ని కాకోకుండా ఈ మతానికి ఈరోజు నిజంగా మాట్లాడుకుంటే నైంటీ పర్సెంటేజ్ ఉన్న మత హిందువులకి నువ్వేం అభివృద్ధి చేసినా చెప్పగలగాలి అది చెప్పుకోకుండా ఎప్పటిసేపటి అభివృద్ధి చేయాలి చెప్పాలి కదా మరి చేస్తే చెప్పాలి కదా చెప్ప మూడో చెప్పుకునే అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈరోజు మతం పేరుతో అనుమాదం రెచ్చకూడదని నేను అభిప్రాయపడుతున్నా చెప్పుకుంటే నువ్వు నిజంగా చెప్పాలిగా ఈ మతం అన్ని ఉన్నప్పటికీ దేశంలో ఎవ ఎవరండి ఎవరికాలకు ఎవరికో మతం వ్యక్తిగతంగా వాళ్ళకి ఎన్ని మతాలు ఈ ఈరోజు నిజంగా కానీ భారతదేశంలో హిందూ మతాలు ఎక్కువ ఉంటారు దానికి నువ్వు హిందూ అని చెప్పి నువ్వు బొట్టు పెట్టుకుంటే హిందూ కొబ్బరిగా కొడితే అని ఆల్సిన అవసరం లేదు ఎవరు కావాలి సొంతంగా వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు నమ్మని ఉంటారు వేరే మతం ఆచరించగల ఎవరి ఇష్టంగా వాళ్ళు ఉంటారు నువ్వు చెప్తే మతం నీ కూడా సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది నువ్వు ఎవరు నాకు ఈ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ సర్టిఫికేట్ మేమిచ్చిందే ఇది అని చెప్పేసి వాళ్ళ అభివృద్ధి చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి ఈరోజు మతం పేరుతో రెచ్చగొడుతురు ఒక సెంటిమెంటల్గా ఎమోషనల్గా భావోద్వేగాల మీద రెచ్చగొట్టినప్పుడు మాత్రమే మా ప్రభుత్వం వస్తాయి ఆశించిన వాళ్ళు అభివృద్ధి గురించి చెప్పుకోకుండా ఈ ప్రచారాన్ని చేస్తారు నిజంగా వాళ్ళు అభివృద్ధి చేసిన ఉంటే ఈ అభివృద్ధి ఒకటి రెండు మూడు అని బట్టి ఇదే సోషల్ మీడియాలో మేము ప్రచారం చేసుకుని నైంటీ పర్సెంట్ ఉన్న ఈ హిందులకు ఈరోజు ఉచిత విద్య అందించం తెలంగాణ రాష్ట్రంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది దాటి ఈ విద్యార్థులకు అందించడం ఒక ఫీజు ఇప్పుడు నిన్నగా మన మౌలం ఆజా సంబంధించిన స్కాలర్షిప్ కూడా ఎత్తేసారు ఈరోజు రాష్ట్రంలో నాలుగు వేల కోట్ల ఫీజు పేమెంట్స్ పెండింగ్ లో ఉన్నాయి ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థులకి ఆర్జిన్ఎఫ్ రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ అని ఆ ఫెలోషిప్ వచ్చేది ఆ ఫెలోషిప్ ఎత్తేసారు అంటే విద్యార్థి రావాల్సిన ఫెలోషిప్లన్నెత్తేసి ప్రభు న్యాయంగా రావాల్సిన తెలంగాణకు విద్యార్థులకు రావాల్సిన విషయాలన్నీ కూడా వెత్తేసి వాళ్ళు రావాల్సిన ఫీజు రూమెంట్స్ కానీ స్కాలర్షిప్లు కానీ స్కూళ్ళు కానీ కేంద్ర విశ్వవిద్యాలయాలు కానీ హాస్పిటల్ కానీ వస్తువులు ఏవి కల్పించుకోకుండా అవి ఏమీ మాట్లాడుకోకుండా అభివృద్ధిలో అయితే మేము ఎక్కడ ఎనకపోతాన ఉద్దేశంతో ఈరోజు మీరు మతం మాత్రం మతం కులం ఈ ఈ రకరకాలన్నీ భావోద్వేగాలు రెచ్చగొడుతుంటే ప్రజలందరూ కూడా రెచ్చిపోయి మాకు అధికారం ఇస్తారనే భ్రమల్లో వాళ్ళు పడుతున్నాం తెలంగాణ సమాజం భ్రమలేనా అంతే భ్రమలేనా అంటే తెలంగాణ సమాజం చైతన్యవంతంగా ఈ మతన్ మతాన్ని తిప్పు కొడుతుంటావా తిప్పు కొడుతుంది ఎందుకంటే ఏ రాష్ట్రానికి లేని చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉంది ఒక సాయ ఇక్కడి నుంచి తెలంగాణ సాయుధ పోరాటం పుట్టింది నిన్నగాక మన కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం విషయాలన్నీ తెలుసుకుని తెలంగాణ మేము విద్యార్థి సంఘాలుగా హేతువాదులుగా ప్ర ప్ర ఉపాధ్యాయులుగా మేధావులుగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం వాస్తవాన్ని చెప్పడం కోసం వాస్తవాన్ని మాత్రమే వాస్తవాన్ని కూడా చెప్తున్నారు ఇది ఇది ఇదందరూ కూడా ఈ వరుస ఘటనలన్నీ కూడా తెలంగాణ సమాజం కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుంది గమనిస్తుంది ఈ విషయాలను తీసుకొని చైతన్యవంతం అవుతారు ఈ బీజేపీకి మాత్రం ఇక్కడ ఛాన్స్ లేదనే విషయాన్ని భవిష్యత్తులో నిరూపించబోతున్నారు థ్యాంక్ యూ బీజేపీ మత రాజకీయాలు తెలంగాణలో నడవై తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం అని చెప్పేసి అంటున్నారు శ్యామ్ ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్ చూస్తూనే ఉండండి టీటెన్